ఎండ వేడిమి నుంచి సేద తీరేందుకు మందు బాబులు చల్లని బీర్లను సేవిస్తున్నారు. దీంతో నగరంలో బీర్లు ఏరులై పారుతున్నాయి. సర్కారు గల్లా పెట్టే గలగలమనేలా చేస్తున్నాయి. ఇలా తాగేస్తున్నారు కాబట్టి దప్పిక తీరుతోంది, లేకపోతే ఇంత ఎండలకు నీళ్లతో దాహం తీరుతుందా చెప్పండి. అందుకే మన వాళ్ళు కూడా, సూర్యుడా నువ్వెంత నిప్పులు కగ్గినా నో ప్రాబ్లం, కూలింగ్ కోసం మాకు స్పెషల్ అరేంజ్మెంట్ ఉండనే ఉంది అని మందు బాబులు బీర్లను ఏర్లై పారిస్తున్నారు. నగరంలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు, వేడికి తట్టుకోలేక నగర వాసులు అల్లాడిపోతున్నారు. ఎన్ని పానీయాలు తాగినా వేడి తగ్గడం లేదు. అందుకేనేమో బీరహ బీరస్య బీరోభ్యహ అంటున్నారు. దీంతో హైదరాబాద్ లో బీర్ల అమ్మకాలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతున్నాయి. గతేడాది ఈ సమయానికి 3,36,00,000 కేసుల బీర్లు అమ్ముడైతే, ఈసారి మాత్రం 4,40,00,000 కేసుల బీర్లు అమ్ముడై ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. ఎండహ ఎండస్య ఎండోభ్యహను తట్టుకోవాలంటే ఆ మాత్రం తాగాలి మరి అని బీరు బాబులు పెద్ద మనసుతో సర్కారుకు సాయం చేస్తున్నారు. అంతేనా, బీర్ బాబుల దాహాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కూడా చాలా ముందు జాగ్రత్తతో భారీగా బీర్లను నిల్వ చేసింది. సహజంగానే ప్రతి సంవత్సరం కూడా 10-12% అనేటువంటిది గ్రోత్, అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% అమ్మకాలు ఎక్కువగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే దినదినం కూడా హైదరాబాద్ నగరం ఒకవైపు ఏమో పర్యావరణ సమతుల్యం లేకుండా ఇలా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విపరీతమైనటువంటి ఎండల నేపథ్యంలో లిక్కర్ నుండి చాలామంది కూడా బీర్లు తాగేటువంటి ఒక సహజమైనటువంటి అలవాటు ఉండేటువంటి క్రమాన్ని కూడా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణలో బ్రాందీ విస్కీల కన్నా బీర్ల సేల్స్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. ఎంతైనా సీజన్ కదా, 40 వెరైటీల బీర్లు సమ్మర్ లో చల్లగా బీరు బాబుల మనసు దోచుకుంటున్నాయి. దీనికి తోడు ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎండాకాలం, పైగా తెలంగాణ బీరు బుస్సుమని పొంగాల్సిందే, లేదంటే పార్టీలో మజా ఏముంటుంది. అందుకే బీర్ల వినియోగం అలా అలా పెరిగిపోతుంది, సర్కార్ ఖజానా నింపుతోంది. మొదటి నుంచి మనకి సౌత్లో మనకి దగ్గర బీర్ ఎక్కువ సేల్ ఉంటుందండి తెలంగాణ ఏరియాలో. ఎందుకంటే కాస్మోపాలిటన్ ఏరియా ఒకటి, అది కాకుండా యంగ్స్టర్స్కి దాని తర్వాత ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచెస్ వస్తున్నాయి, మన దగ్గర పర్మిట్ రూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ మూలంగా బీర్ కన్సంప్షన్ ఎండలో తిరగంగానే కూల్ డ్రింక్ తాగే బదులు ఒక బీర్ తాగుదాం అనే ఒక ట్రెండ్ అలవాటైంది కనుక బీర్ సేల్స్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ 3 రోజుల దాకా 45-48 టచ్ అవుతుందని అంటున్నారు. ఇలానే కంటిన్యూ కనుక అవుతే డెఫినెట్గా సేల్ బాగా పెరుగుతుందండి. మొత్తానికి సమ్మర్ కింగ్ బీరాయ నమః అంటున్నారు బీరు బాబులు. నిప్పులు కక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి సమస్త జనాలంతా అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి సేద తీరేందుకు కూల్ కూల్ బీర్లను తెగ తాగేస్తున్నారు మందు బాబులు. బీర్ల సేల్స్ అమాంతం పెరగడంతో మందు వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. విజయ జల్లేష్ చారితో కలిసి హరికిషన్, ఏబీఎన్ జ్యోతి, హైదరాబాద్.